చికెన్ను స్కిన్తో పాటు తినడం మంచిదా, స్కిన్ లేకుండా తినడం మంచిదా? కొందరిలో ఈ అనుమానం ఉంటుంది. దానికి నిపుణులేం చెప్పారో ఇప్పుడు చూద్దాం. చికెన్ స్కిన్లో 32% కొవ్వు ఉంటుంది. అంటే మనం 100 గ్రాముల చికెన్ స్కిన్ను తింటే అందులో 32 గ్రాముల కొవ్వు ఉంటుందని అర్జెంటీనాలోని మీట్ న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్కు చెందిన పోషకాహార నిపుణురాలు మరియా డోలోర్స్ చెప్పారు. చికెన్ స్కిన్లో ఉండే ఈ కొవ్వుల్లో 2/3 అసంతృప్త కొవ్వులుంటాయి, అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. దీన్ని మంచి కొవ్వు అంటారు. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 3/3 సంతృప్త కొవ్వులుంటాయి, అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్. దీన్ని చెడు కొవ్వుగా పిలుస్తారు. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగేలా చేస్తుందని మరియా చెప్పారు. ఒకవేళ చికెన్ను స్కిన్తో కలిపి తింటే దాదాపు 50% కేలరీలను పెంచుకున్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు 170 గ్రాములు స్కిన్లెస్ చికెన్ను తింటే 284 కేలరీలు శరీరంలోకి చేరుతాయని అమెరికా అగ్రికల్చర్ న్యూట్రిషియన్ డిపార్ట్మెంట్ డేటా చెబుతోంది. ఈ కేలరీల్లో 80% ప్రోటీన్ల నుంచి, 20% కొవ్వు నుంచి అందుతాయి. ఒకవేళ స్కిన్తో కలిపి చికెన్ను తింటే శరీరంలోకి చేరే కేలరీల సంఖ్య 386కు చేరుతుంది. ఇందులో 50% కేలరీలు ప్రోటీన్ల నుంచి, 50% కొవ్వుల నుంచి వస్తాయి. అదనపు కేలరీలు కొవ్వు చేరకూడదనుకుంటే తినే ముందు చికెన్ నుంచి స్కిన్ను వేరు చేయడం మంచిదని మరియా చెప్పారు. ఎలాంటి వ్యాధులు లేకుండా ఎత్తుకు తగిన బరువు ఉండి శారీరకంగా చురుగ్గా ఉండేవారు వండేటప్పుడు చికెన్ స్కిన్ను అలాగే ఉంచి తినే ముందు స్కిన్ను తీసేస్తే మంచిదని, వండేటప్పుడు చికెన్ స్కిన్ ఉండటం వల్ల కూరకు తగిన రుచి, ఫ్లేవర్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్ నుంచి తీశాక గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చిన పచ్చి చికెన్ను మళ్లీ ఫ్రిజ్లో పెట్టకూడదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆహార పదార్థాల్లో సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపడం కోసం ఫ్రిజ్లో ఉంచుతారు. దాన్ని బయటకు తీసి సాధారణ ఉష్ణోగ్రతకు తెచ్చిన తరువాత సూక్ష్మజీవులు మళ్లీ పెరగడం మొదలవుతుంది. కాబట్టి ఒకసారి ఫ్రిజ్ నుంచి బయటకు తీసి సాధారణ ఉష్ణోగ్రతకు తెచ్చిన మాంసాన్ని మళ్లీ ఫ్రిజ్లో పెట్టకూడదు. సరిగ్గా ఉడికిన చికెన్ తింటే ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఇలాంటి చికెన్ను ఇతర ఆహారాలు, డ్రింకులతో కలిపి తీసుకున్నప్పుడు కూడా సమస్యలు రావచ్చు. చికెన్ వండేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను నిపుణులు సూచించారు. అవేంటంటే, పచ్చి చికెన్ను తాకినప్పుడు దాన్ని వండేటప్పుడు చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవాలి. చికెన్తో పాటు ఇతర పదార్థాలను వండుతున్నప్పుడు వాటిని వేరువేరు పాత్రల్లో ఉంచాలి. చికెన్ను తాకిన చేతులతో వండిన ఇతర ఆహార పదార్థాలను ముట్టుకోకూడదు. చికెన్ను బాగా ఉడికించాలి. మిగిలిపోయిన చికెన్ కూరను బాగా వేడి చేసిన తర్వాత మాత్రమే మరోసారి తినాలి.